హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనిత మనం ఇంతకుముందు లైనింగ్ని ఎలా అటాచ్ చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేయాలో ఫుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర మిడ్ పాయింట్ తీసుకొని ఒక చిన్నగా మనం గుర్తుగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ డాట్ అనేది 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి సేమ్ అటువైపు కూడా ఇలానే పట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసుకోవాలి లాక్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ కూడా లాక్ స్టిచ్ వేయాలి సేమ్ ఇటువైపు కూడా అలానే వేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాంటి డాట్స్ వేద్దాం ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా సేమ్ అలానే డాట్స్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నెక్ దగ్గర ఉంది కదా 5 వచ్చింది కదా దాన్ని ఆఫ్ చేసుకున్నాను 2.5 వచ్చేసింది ఇది 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి ఇది మిడ్ పాయింట్లో పెట్టుకోవచ్చు లేదు అంటుంటే ఇంతకుముందు చూపించాను కదా మనం సైడ్లోంచి వదిలేసి క్లాత్ ఇక్కడ నుంచి బై 3గా చేసుకొని నేను 3గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా మార్క్ చేసుకున్నాను చూడండి అటు ఇటు ఏం పెద్ద డిఫరెన్స్ అనేది రాలేదు అలా చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్టినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త వాళ్ళకి ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం డాట్స్ ఈ మెయిన్ డాట్కి అటు ఇటు ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ లైన్ వేసేసుకున్నాను అటు ఇటు ఒక 1.5 ఇంచ్ వరకు పెట్టుకున్నాను చూడండి సేమ్ అటు ఇటు 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను కొంచెం హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ పడుతుంది సేమ్ ఇలానే అని వైపు చిన్న చిన్న స్లిట్స్ పెడుతున్నాను ఈ స్లిట్స్ అనేది ఇంకా కింద ఉన్న పార్ట్కి కూడా ఎగ్జాక్ట్గా రావడానికని స్లిట్స్ పెట్టాలి లేదంటే దీన్ని తిప్పి ఉల్టా వేస్తే కూడా ఈ మార్కర్ లైనింగ్కి మార్క్ లాగా పడుతుంది అలా అయినా చేయొచ్చు ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ స్టిచ్ చేసేద్దాం లాక్ స్టిచ్ వేయాలండి ఎండింగ్ దగ్గర లేదంటే ఊడిపోతుంది అయిపోయింది కదా 2 పార్ట్స్ ఇలానే కుట్టేసుకున్నాను ఇప్పుడు క్రాస్ పట్టి అటాచ్ చేద్దాం కొంచెం నిదానంగా కుట్టండి క్రాస్ పట్టి దగ్గర అటు ఇటు పోతే బ్లౌజ్ షేప్ అనేది నీట్గా రాదు డబుల్ స్టిచ్ వేస్తున్నాను సేమ్ 2 పార్ట్స్ అలానే కుట్టేశాను ఇప్పుడు ఈ ముందు అనేది 2 సమానంగా వచ్చాయో లేదో నేను పెట్టుకొని చూస్తున్నాను ఈక్వల్గా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఉక్స్ కాజా పట్టి కుడదాం కాజా పట్టికి నెక్ దగ్గర ఉంది కదా ఆ పీస్ సరిపోతుంది డబుల్ ఫోల్డ్లో తీసుకుంటున్నాను ఈ క్లాత్ని మనం కాజాపట్టి కొంచెం డబుల్ ఫోల్డ్ తీసుకుంటేనే గట్టిగా ఉంటుంది లాక్ స్టిచ్ ఖచ్చితంగా వేయండి అన్నింటికి ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసినాను ఈ 2 ఇంటి మధ్యలో మనం కాజా కుట్టాలి
ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కుడదాం. ఉక్స్ పట్టి సింగిల్గా తీసుకున్నా వస్తుంది సింగిల్ పీస్, అది డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ సింగిల్ పీస్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ క్రాస్గా ఒక క్రాస్గా పట్టి తీసుకున్నాం కదండి, అది నెక్ పట్టి, అలానే మనము ఇక్కడ వీపుకి కింద పట్టి వేయాలి. ఇది 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది, 2 ఇంచెస్ ఏం పట్టదు. టాప్ స్టిచ్ వేస్తున్నాను, లైనింగ్ వైపు వేయాలి ఎప్పుడైనా టాప్ స్టిచ్ అనేది. ఇప్పుడు ఆ సైడ్కి లాస్ట్ ఉంది కదా, అది ఫోల్డ్ చేస్తున్నాను పోగులు బయటికి రాకుండా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్కి కూడా కింద పట్టి యాడ్ చేసుకుందాం మనం. ఇది క్రాస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు అండి. నెక్కుకి మాత్రం మనం క్రాస్ అనేది క్రాస్గానే తీసుకోవాలి. టాప్ స్టిచ్ వేస్తున్నాను మళ్ళీ. లాస్ట్కి ఫోల్డ్ చేస్తున్నాను కొంచెం. ఇది మనం తూర్పై చేసుకోవాలి. ఇలా కుట్టేసాం కదా, ఇప్పుడు మనం షోల్డర్స్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. మనం నెక్ సైడ్ కొంచెం క్రాస్గా తీసుకోవాలి, అయితే మనకి భుజాలు అనేది జారిపోకుండా ఉంటుంది. చూడండి, నేను అటువైపు ఎక్కువ తీసుకున్నాను, కట్ చేశాను. సేమ్ ఇటువైపు కూడా అలానే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేద్దాం. నేను హ్యాండ్స్కి ఎప్పుడైనా మిడ్ పాయింట్ తీసుకొని ఆ మిడ్ పాయింట్ని ఈ జాయిన్ చేశాను కదా, అక్కడ నుంచి కుడతాను. ఇలా కుట్టడం అనేది కుట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఇటు అటు అనేది హ్యాండ్స్ అనేది జారకుండా ఉంటుంది. హ్యాండ్స్ అనేది నీట్గా కూర్చుంటుంది, మన భుజం పైన కూడా ముడతలు రావండి. డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఇటువైపు కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు అటువైపు హ్యాండ్ కూడా స్టిచ్ చేసాను. ఇప్పుడు నెక్కి మనము నెక్ పట్టి అనేది జాయిన్ చేస్తున్నాను. ఇది క్రాస్గా ఖచ్చితంగా తీసుకోవాలి, స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. నెక్ కదా, అటు ఇటు అయినా కూడా షేప్ అనేది నీట్గా రాదు. రౌండ్ నెక్ అయితే చాలా నీట్గా కుట్టాలండి. ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి, నీట్గా కుట్టాలి. ఇప్పుడు చిన్న చిన్న స్లిట్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల రౌండ్ నెక్ అనేది మంచిగా లోపల క్లాత్ మంచిగా ఇట్లా ఫోల్డ్ అవుతుంది, అప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి ఏ దానికైనా సరే, నెక్కి కానీ ఎక్కడైనా షేప్స్ ఉంటాయనుకో అక్కడ ఖచ్చితంగా మనం ఇలా చిన్న చిన్న స్లిట్స్ పెట్టాలి.
ఇప్పుడు ఈ క్లాత్ ని మనం ఫోల్డ్ చేసేస్తున్నాం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి ఈ లాస్ట్ కుంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసి లాక్ స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఉంది కదా బ్యాక్ పార్ట్ ని తీసుకొని మనం ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఇప్పుడు మనం కుల్తా బ్లౌజ్ ఉంది కదా సేమ్ దాన్ని కూడా బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఇట్లా మధ్యలోకి మార్చేసి ఇది అది కలిపి పెట్టేసి అక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి కుల్తా బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్ కూడా అలానే వస్తుంది నేను మార్క్ చేసుకున్నాం సేమ్ అలానే ఒక్సు పట్టి వైపు ఒక్సు పట్టి మరియు కాజా పట్టి వైపు కాజా పట్టి ఇలానే మార్క్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు కాజా పట్టి వైపు కాజా పట్టి పెట్టి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపి కుట్టేసుకోవాలి చూడండి ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఈక్వల్గా మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఒకటి అటు ఇటు ఉన్నా కూడా చూడడానికి సెట్ అవ్వదు బ్లౌజ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కలిపేసి స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ని కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసి పట్టుకొని కొల్త బ్లౌజ్ కూడా దానికి పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలానే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్ వేసేయాలి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇప్పుడు మార్క్ చూసుకుంటున్నాను ఇలా మార్క్ పెట్టేసుకొని మనం స్ట్రైట్గా మార్క్స్ని మార్క్ చేసుకున్న మార్క్ని కలుపుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ సేమ్ అటువైపు కూడా అలానే స్టిచ్ చేయాలి ఇటువైపు కూడా ఇలానే స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్స్కి హ్యాండ్స్ దగ్గర మార్క్ పెట్టేస్తున్నాను సేమ్ అలానే ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ పెట్టేసేయాలి స్ట్రేట్ స్టిచ్ వేయాలి అండ్ బాగా మార్క్స్ని కలుపుకుంటాం అలానే ఒక త్రీ త్రీ స్టిచెస్ వేసేసి తీయాలి ఇప్పుడు లాస్ట్కి మనం పోగులు లేవకుండా ఏం చేయాలి స్ట్రేట్గా నీట్గా కట్ చేసుకొని లాస్ట్కి ఒక క్వార్టర్ ఇంచ్ డిఫరెన్స్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే చూడడానికి నీట్ నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఇదంతా తూర్పై చేసిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది